రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ హెవీ వెయిట్ షేర్ల సంస్థ మార్కెట్ విలువ మంగళవారం ఏకంగా 20 లక్షల కోట్లను దాటేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఈ రికార్డు నమోదవగా ఈ గుర్తింపును సాధించిన తొలి భారతీయ సంస్థగా ఆర్ఐఎల్ చరిత్రకెక్కింది. సోమవారం ముగింపుతో పోల్చితే ఒకానొక దశలో 1.88% పుంజుకుని రిలయన్స్ షేర్ విలువ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 2,957.80 రూపాయల స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ 20,01,279.72 కోట్లుగా నమోదైంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన మరే భారతీయ సంస్థ మార్కెట్ విలువ కూడా ఈ స్థాయికి చేరలేదు. అయితే షేర్ విలువ మళ్లీ పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా దిగజారింది. చివరకు 0.90% వృద్ధితో 2,928.95 రూపాయల వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ కూడా 1,81,635.72 కోట్లకు పరిమితమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ లోనూ రిలయన్స్ షేర్ విలువ ఆకట్టుకుంది. ఒకానొక దశలో 52 వారాల గరిష్టాన్ని తాకుతూ 1.89% పెరిగి 2,958 రూపాయల స్థాయికి వెళ్లింది. గడిచిన 2 వారాల్లో రిలయన్స్ మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఎగబాకింది. ఈ ఆయిల్ టు టెలికం కంపెనీ ఇప్పటికే మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 దేశీయ సంస్థల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో గత నెలే సంస్థ మార్కెట్ విలువ 19.56 లక్షల కోట్లను తాకింది. కానీ నిరుడు మార్చిలో 18 లక్షల కోట్ల మార్కును అధిగమించగా 20 లక్షల కోట్ల మార్కును చేరడానికి ఎంతో సమయం పట్టకపోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం 9% పెరిగి 17,265 కోట్లుగా ఉన్న సంగతి విదితమే.